అర్హత ఉన్న ప్రతి వారికి ఏ కులమని చూడటల్లా. అందుకనే సామాజిక విప్లవం అంటే సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాజకీయంగా, ఇందాక వరప్రసాద్ గారు చెప్పారు, రాజకీయంగా ఈ కులాల కోసం అరువులు చాసే విధంగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు 25 మంది మంత్రులు ఇస్తే 17 మంది మేము ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులం. ఏ సహాయం జరగాలన్నా ఈ మంత్రుల ఆధారంగానే జరిగే పరిస్థితి ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ పథకం పేదవారికి చదువు కోసం. చదువు ఎవరికి అవసరం? సమాజంలో వెనుకబడిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు. ఆరోగ్యం ఎవరికి అవసరం? కూలీదాలి చేసుకునే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు. అదేవిధంగా వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ చదువులకు, పిల్లల చదువులకు ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వం, ఖర్చులు ఎవరికి కావాలి? పేదవారికి కావాలి. ఇలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో నిలబడి ఉంటే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం సంక్షేమ పథకాలన్నీ ఒత్తగా ఇచ్చేస్తున్నాడు, డబ్బులన్నీ ఒత్తగా ఇచ్చేస్తా ఉన్నాడు, పరిపాలన ఎక్కడుందంటాడు. అయ్యా, నీ పరిపాలనలో ఏనాడన్నా ఎస్సీలను గౌరవించావా? ఎస్సీలకు సహాయం చేశావా? బీసీలకు సహాయం చేశావా? మైనారిటీలకు సహాయం చేశావా? రాజ్యాంగబద్ధమైన వాళ్ళ హక్కులు హరించేవే, వాళ్ళ చట్టాలు నీ చుట్టాలుగా చేసుకున్నావే, దళితుల మీద దాడులు చేయించేవే, దళితుల మీద అఘాయిత్యాలు చేయించేవే, దళితుల మీద అమానుషాలు చేయించేవే, నిలువేతలు చేయించేవే, మమ్మల్ని ఈ రాష్ట్రంలో బ్రతకనీయకుండా చేసేవే, నీకు సిక్కెట్టాలేదని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఒక మగాడు వచ్చాడు, అంబేద్కర్ వాదాన్ని భుజాలు వేసుకున్నాడు, సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాడు, సామాజిక విప్లవాన్ని తెరదీస్తే నీకు కంటికింపు, నీ రథ చక్రాలు ఊడిపోతాయని ఒక పిరికితనం వచ్చింది నీకు. అందుకే అంటున్నావు క్విట్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా. నీ రథ చక్రాలు ఊడిపోయినాయి, నీకు మెంటల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది, నీ పిచ్చి కొడుకుని తెచ్చావు, ఈ రాష్ట్రంలో అలచడులు గొడవలు చేయాలని చూస్తా ఉన్నావు. ఏం జరిగింది? నీ కొడుకేం మాట్లాడాడు? కార్యకర్తలకు ఏం చెబుతాడు? ప్రజాస్వామ్య రాష్ట్రం అనుకున్నాడో? నాకు 11 కేసులున్నాయి, కార్యకర్త వస్తే 13 కేసులు చేయమంటాడు. నీ అపస్వమ్మ ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నా. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఈ రాష్ట్రంలో అలచడులు అఘాయిత్యాలు చేయటానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు. అమలాపురం ఇన్సిడెంట్ చంద్రబాబు ఒక లోకేష్ లో ఆడిన ఒక నాటకం. పేదల ఇళ్ళు, బహుజనుల ఇళ్ళు నీకు కనిపిస్తలేదా? నువ్వు ఒక ఎమ్మెల్యే మంత్రిలు తగలేస్తావు, ఒక ఎమ్మెల్యే ఇల్లు తగలేస్తావు, దాడులు చేయిస్తావు. అంబేద్కర్ మహనీయుడి యొక్క పేరు నువ్వే చెప్పావుగా, అందరూ చెప్పారు, నువ్వు కూడా చెప్పావు, అప్పుడు అందరిలో నీళ్లు పోసావు. ఇప్పుడు వద్దంటావా? అంబేద్కర్ గారి యొక్క పేరు వద్దంటావుగా? చూస్తావు రాబోయే రోజుల్లో చంద్రబాబు తస్ప జాగ్రత్త అని కూడా అంటావు. ఈరోజు ఈ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క 17 మంది మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లి నిద్రపోతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులారా మేల్కొనండి. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మన నెత్తి మీద పెట్టుకున్నాడు, ఆయనకు అండగా ఉందాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్కి జగన్మోహనుడే గీటురాయి. మన కులాల అభ్యున్నతి కోసం ఖచ్చితంగా మీరంతా కథం దొక్కాలా, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలా అని చెప్పాలనే ఉద్దేశంతోనే మేమంతా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ప్రయాణమయ్యాం. మార్గ మధ్యంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హారతులు పట్టే తీరు నవ్వుతాల భవిష్యత్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో సామాజిక విప్లవం జగన్మోహన్ రెడ్డి గారితే సాధ్యమని చెప్పే విధంగా వస్తా ఉన్నారు. అందుకనే ఈరోజు నరసరావుపేటలో మీరంతా ఇలాంటి స్వాగతం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పద్ధతి స్వాగతం మరువలేనిది. ఇది జగనన్న కండగా ఉండాలా, మీరంతా జగనన్న వెంట నడవాలా, చంద్రబాబు కుయప్తులు నమ్మద్దు అని తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.